మిచంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పొలాలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి వారికి త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఈ లైబ్రరీ కన్వీనర్ చల్ల వెంకటేశ్వరరావు కోరారు. శ్రీకాకుళం అసెంబ్లీ బీజేపీ నాయకులతో కలిసి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. మొన్నటి వరకు తీవ్ర వర్షాభావం కారణంగా పంట నష్టపోయినా కూడా కరువు మండలాలుగా ప్రకటించలేదని నేడు చేతికందిన కొద్ది పంట కూడా మిచోంగ్ తుఫాన్ కారణంగా నీట మునిగిపోయిందని అన్నారు. ధాన్యం కొనుగోలు లేటు చేయడం మూలంగా కొంతమంది రైతులు నష్టపోయారని అన్నారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చల్లా వెంకటేశ్వరరావు కోరారు.